నెల్లూరు జిల్లా సంగమండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ సుమతి జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ నాగరాజు హాజరై బాలికల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చట్టాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదుపు ఏపీఎం విజయలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ మేడం గారు, అదేవిధంగా అంగన్వాడీస్, ఎన్జీఓస్ ప్లస్ సచివాలయ సిబ్బంది అంతా కూడా కలిసి బాలికలందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలికలు సమాజంలో జరుగుతున్నది, ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని గురించి అనేకమైన విషయాలు బాలికలకు తెలియజేయడం జరిగింది. సమాజంలో జరుగుతున్న వాటిని అరికట్టాలంటే మనం నేర్చుకునే విద్యను మన సమాజంలో బాగా అభివృద్ధి చేసుకున్నట్లయితే అనేక మంది బాలికలకి ఇటువంటి విపత్తులు జరగకుండా కాపాడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పిల్లలందరికీ కూడా ఇది తెలియచేయడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క విద్యను ఏ విధంగా నేర్చుకుంటున్నారు, క్రమశిక్షణ ఏ విధంగా ఉంది, రేపు వారు పెద్దవారు బయటకు వెళ్ళినప్పుడు బయట కూడా సమాజంలో ఇటువంటి ఎక్కడైనా జరుగుతున్నట్లయితే వాటిని అరికట్టే విధంగా వీరు చర్యలు తీసుకునే విధంగా ఒక ఉత్తేజం కలిగించే విధంగా వారికి అనేక సత్యాలు వాళ్ళకి తెలియజేశాము. ఈనాడు చిన్నారులు బాలికలు చాలామంది ఇక్కడ గురుకుల పాఠశాల ఉన్న వాళ్ళందరూ కూడా తెలియపరిచాం. వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. సమాజంలో ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు మనకు అన్నోన్ పర్సన్స్ ఇలా ఫోన్ చేసినప్పుడు కానీ, ఈ యొక్క చైల్డ్ మ్యారేజ్ విషయాలు కానీ, వీటన్నిటి మీద మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్ళిన సమాజంలో బాలికల మీద జరుగుతున్న అత్యాచారాలు, బాలికల్ని మాయమాటలు చెప్పి బయట అమ్ములు చేసేవాళ్ళు, వాటన్నింటిని కూడా గుర్తించాలని చెప్పేసి పిల్లలకి అవగాహన కల్పించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేది ఏంటంటే, బాలికలు సమాజంలో ఎవరైనా సరే మోసపోవద్దు. తల్లిదండ్రులు విడిచిపెట్టి మీరు బయట తిరగొద్దు. మీకే సమస్య వచ్చినా కానీ తల్లిదండ్రులని సంప్రదించండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా మీ తల్లితో మీరు షేర్ చేసుకున్నప్పుడు ఈ సమాజంలో జరిగే అరాచకాలు మీరు అరికట్టగలరని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి